అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టిన కాడి నుంచి కూడా మరి అసెంబ్లీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోని పరిస్థితి మాకు తెలుసు. మరి సమస్యలన్నీ కూడా మాట్లాడాలి, రైతు సమస్యలు మాట్లాడాలి, అనేక సమస్యలు మాట్లాడాలని చెప్పి మీ అందరూ వస్తే ఇక్కడ అసెంబ్లీ తీరు చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పొగట్టడానికే సరిపోతుంది, తప్పించి మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. మరి మర్నాలో జంగారెడ్డిగూడెంలో జరిగిన బంధనాల గురించి మరి గత 11 రోజులుగా మేము ఫైట్ చేస్తున్నాం, ఎక్కడా కూడా దాన్ని పట్టించుకోలేదు. ముఖ్యంగా మరి 27 మంది చనిపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేసాం, చర్చికి పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేసాం. అది ఎక్కడా పట్టించుకోలేదు. చర్చ్ మాత్రం మమ్మల్ని అందరం కూడా రోజు సస్పెండ్ చేసి మరి నిన్న డిస్కషన్ పెట్టుకోవడం జరిగింది, అంతా కూడా పొగుడుకోవడం జరిగింది. ఇదంతా మనకి మా అందరికీ తెలుసు. మరి ఈ ఈ మరణాలు మరి జంగారెడ్డిగూడెమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. చీప్ లిక్కరు అలాగే నాటు సారాతోటి ఇలా రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఆదాయ వనరులుగా భావించి దాన్ని ఎంకరేజ్ చేయటం వలన ఇలా నాటు సారా ఏలే పారుతుంది. అలాగే చీప్ లిక్కర్లో కూడా కమిషన్లు వేసుకుని ఇవాళ దాన్ని పూర్తిగా ప్రమోట్ చేయాలనే ఆలోచనతో జగన్ గారి ప్రభుత్వం ఉంది. దాని ద్వారా ఆదాయం మరి ఇలా గట్టిగా లాగటం, వచ్చిన ఆదాయాన్ని కూడా మరి ప్రభుత్వం తాకట్లు పెట్టుకోవటం, మరి అన్నీ కూడా మనం తెలిసిన విషయాలే. అయితే ఇలాగ అనేక సమస్యలు ఉన్నాయి, మేము చూస్తున్నాం. మరి ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళని పోగొట్టుకుని ఇలా సమస్యలన్నీ కూడా పరిష్కారం కాకుండా ఇవాళ వాళ్ళు తీర్మానాలు చేసుకుని బయటకు రావడం జరిగింది. అంటే మేము ఇవాళ కూడా ఇవే ఈ రోజు కూడా మేము ఫైట్ చేయడం జరిగింది. మాకు ఇవాళ మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి, మాకు డిస్కషన్ నిన్న చేసేసారు మీరు, మేము అడిగినప్పుడు ఇవ్వలేదు, మీరు డిస్కషన్ చేసుకుని బయటకు పోయారు. ఇవాళ మేము కనీసం ఇవాళ ఇవ్వండి అంటే ఇవాళ కూడా ఇవ్వలేదు. మేము తాలిబొట్లు చూపెట్టాం, ఎందుకంటే తాలిబొట్లు ఆడవాళ్ళ ప్రాణాలన్నీ కూడా పోతున్నాయి, నన్ను చేత మగవాళ్ళు ప్రాణాలు పోతున్నాయి, ఆడవాళ్ళు తాలిబొట్లు పోతున్నాయి అని చెప్పి ఇవాళ నిరసన చేసాం. ఆ నిరసనకి కూడా పట్టించుకోలేని పరిస్థితి, అసలు స్పీకర్ అయితే తలగా తిప్పని పరిస్థితి. దాని మీద ఇలా వాకౌట్ చేసి మేము బయటకు పోతాం, మేము ప్రజల్లో తేల్చుకుంటాం అని చెప్పి ఇలా మేము బయటకు రావడం జరిగింది. ఇవాళ అసెంబ్లీ సెషన్స్కి ఆఖరి రోజు, కనీసం ఇన్ని రోజులు మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈరోజన్నా ప్రజల గురించి ఆలోచించి మేము ఇన్ని రోజులు చేస్తున్న ఫైట్ని గుర్తించి ఈరోజన్నా స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు మాట్లాడటానికి అనుకున్నాం. ఈరోజు కూడా అసలు కనీసం అంటే ఒక స్పందన కూడా లేదు, మా వైపు కూడా తిరిగి చూడలేనటువంటి పరిస్థితి. మేము పోడియం దగ్గరికి వెళ్ళి మేము మా నిరసన వ్యక్తం చేసినా కూడా ఆయన కనీసం స్పందించట్లేదు. అంటే ఈ ప్రభుత్వానికి దీనిపైన డిస్కస్ చేసే ఆలోచన లేదు. మాతో మేము ఉన్నప్పుడు మీరు వల్ల ప్రజలందరూ కూడా గమనిస్తే మొన్న అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులందరినీ సస్పెండ్ చేసేసి మేము అందరం కూడా బయటకు వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ డిస్కషన్ చేశారు మద్యం పైన. మేము ఉన్నప్పుడు సభలో మేము ఉన్నప్పుడు ఎందుకు మీరు డిస్కస్ చేయట్లేదు ఈ విషయం పైన? 11 రోజుల నుంచి మేము పోరాటం చేస్తుంటే మేము సభలో ఉన్నప్పుడు మీరు డిస్కస్ చేయడానికి భయపడుతున్నారంటే తప్పకుండా ఇందులో అవకతవకలు ఉన్నాయి. ప్రభుత్వం మద్యం విషయం పైన డిస్కస్ చేయడానికి భయపడుతుంది, ఇందులో తప్పకుండా ఒక స్కామ్ ఉంది, దాన్ని బయట తప్పకుండా తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో మొత్తం అన్నీ కూడా బయటకు తీస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజలకు న్యాయం చేసేదాకా కూడా మా పోరాటం ఈ విషయం పైన ఆగదు. ఈ అసెంబ్లీ సెషన్స్ అయితే అయిపోయినాయి, మా గొంతు నొక్కారు, లోపల మాట్లాడనీ లేదు, కానీ మేము బయట మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేము బయటకు వచ్చి మేము ప్రజల దగ్గర చేశాము. ముందు ముందు కూడా ఏం చేయాలో కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసుకొని ఈ విషయం పైన మా నాయకుడు గారు మాట్లాడి మేము తప్పకుండా ప్రజల వైపు నిలబడి వాళ్ళ తరపున మేము ఎంత పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అసెంబ్లీ 13 రోజులు పెట్టారు, 11 రోజుల నుంచి ఈ సారా కల్తీ మరణాలపై ఈ యొక్క చీపు లెక్కరో ప్రభుత్వం ఏదైతే తయారు చేస్తుందో ఆ మధ్యలో ఉన్నటువంటి రసాయనాల వల్ల జనం చనిపోతున్నారో వీటి మీద చర్చ జరపండి అని చెప్పి మరి మొదటి రోజు నుంచి కూడా మేము కోరుతూ ఉన్నాం.
కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం స్పందించకుండా ముందులో అయితే ఐదుగురిని తర్వాత నలుగురు ప్లస్ రెండు ఆరుగురిని సభ చివరి వరకు సస్పెండ్ చేశారు మా ఐదుగురు సభ్యుల్ని అయితే రోజు రోజు సస్పెండ్ చేస్తూ ఉంటే మరి మొన్నటి రోజున మరి గట్టిగా మేము ఈ యొక్క కార్య మరి ఈ ప్రభుత్వానికి మరి పూర్తి అర్థం అవ్వట్లేదని చెప్పి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని భజన చేసుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలు ఎక్కడ కూడా చర్చించట్లేదని చెప్పి మేము కూడా తాళాల ద్వారా భజన కార్యక్రమం మొదలు పెడితే మరి మమ్మల్ని మొన్న నిన్న సస్పెండ్ చేసి తెలుగుదేశం సభ్యులమె ఐదుగురం బయటకు వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఈ సారా మీద చర్చ పెట్టి అన్ని అవాస్తవాలు మాట్లాడారు అన్నీ కూడా సత్యదూరమైనటువంటి విషయాలు మరి దాని మీద మరి ఎందుచేత తెలుగుదేశం మరి మీరు చర్చ ఒప్పుకునేటప్పుడు మొన్న మమ్మల్ని సస్పెండ్ చేయకుండా మేము అంగీకరిస్తున్నాం మేము మాట్లాడతాం డిస్కషన్ ఎలా చేస్తామని చెప్పాలి అది కూడా చెప్పకుండా ఒక తప్పుడు ఆలోచనతో తెలుగుదేశం సభ్యులు ఉంటే నిజాలను బయటికి రాబడతారనే భయంతో ఈ ప్రభుత్వం పారిపోతుంది మరి దీన్ని అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పైగా అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఆ సమస్యల మీద మరి ఎక్కడైతే ఈ యొక్క ఈ దీని మీద చర్చ పెడితే మిగిలిన వాటిని కూడా పట్టుబడతారనే ఒక తప్పుడు ఆలోచనతో వారు వేల కోట్లు దోపిడీ చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా రాబడతామనే ఒక దురాలోచనతో మాకు అవకాశం ఇవ్వలేదు మరి ఈరోజు కూడా ఆఖరికి మేము ఈ యొక్క ఎవరు ఈ యొక్క ఈ కల్తీ సారా ఈ యొక్క జే బ్రాండ్ మద్యం వల్ల మరి ఆడవారి తాళ్ళు తెగిపోతున్నాయి అనేక మంది చనిపోతూ ఉన్నారని చెప్పని మేము ఒక మంగళసూత్రాలు కూడా చూపించి స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినా ఎక్కడ కూడా మరి ఆయన మా వైపు కూడా చూడటం లేదు కనీసం ఒకసారి మాకు వాకౌట్ చేస్తాం ప్రొటెస్ట్ ఇవ్వండి అని చెప్పాడు అది ఒక కనీస ధర్మం ప్రొటెస్ట్ అడితే దానికి కూడా అవకాశం ఇవ్వలేదు మరి ఈ యొక్క నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని చెప్పి ఒక ఆలోచనతో మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే వరకు ఆఖరి క్షణం వరకు కూడా పోరాడి అందరికీ కూడా న్యాయం చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భం అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను.